subscribe to JC Diamond. From the BART train to a tour bus, still the same game except I'm pulling more sluts, more butts, more bucks, never giving more fuck. హలో గైస్, నమస్తే. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జై శ్రీనో. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియోలో ముగ్గురం యూట్యూబర్స్ అనమాట. ఐ మీన్ భూయా భరత్ కానీ, జై శ్రీడైనో కానీ, అండ్ డెడ్ షాట్ గేమింగ్ అని. సో మేము ముగ్గురం యూట్యూబర్సే. మేము ముగ్గురం కలిసి ఈ ర్యాంకుడ్ వీడియో అయితే చేస్తున్నాం. సో బేసిక్గా ఏంటంటే, వాళ్ళిద్దరికీ కూడా తెలియదు నేను ఈ వీడియో తీశాను అండ్ పెడుతున్నానని కూడా యూట్యూబ్లో. సో భూయా భరత్కి వచ్చేసి 18K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఒక ఛానల్లో, అండ్ సెకండ్ ఛానల్ వచ్చేసి 5K, అండ్ డెడ్ షాట్ బాయ్కి ఆల్మోస్ట్ 80+ సబ్స్క్రైబర్సే ఉన్నారు. సారీ, 80+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఎవరైతే ర్యాండమ్గా యాడ్ అయ్యారో అతను డెడ్ షాట్ గేమింగ్ యొక్క లైవ్ నుంచి టీమ్ కోడ్ ద్వారా వచ్చాడనమాట. సో అతనికి ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ గేమ్ అయిపోయే వరకు భూయా భరత్, జేసడైన వీళ్ళిద్దరు కూడా యూట్యూబర్సే అని అయితే అతను తెలియదన్నమాట. సో ఎంత లక్కీనో అతను, ఐ మీన్ వర్స్ట్ అన్ఫార్చునేట్లీ లక్కీ. గైస్, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ అయితే కామెంట్ చేయండి. సో వీడియోని అయితే మనం ఇంకా కామెంట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ అయితే బేసిక్గా ఈ జంప్ బటన్లు అయితే మనకు అస్సలకి ఇవ్వద్దు. ఎందుకంటే మనం ఒకవేళ దింపామనుకోండి, రే నీ వల్ల చచ్చిపోయాము అని అంటారు. సో ఆ మాట కోసమైనా మనకి జంప్ బటన్లు అయితే వద్దు, ఇళ్ళకే ఇచ్చేద్దాం. గైస్, ఇప్పుడైతే దిగుదాం. దిగేటప్పుడు ఎట్లా దిగుదాం మనము? మనము వీళ్ళందరికీ దూరంగానే దిగాలి. దగ్గర దిగితే మన లూట్ కూడా ఇళ్ళే కాదేస్తాం. ఇది ఏం కొంపం ముందిపోయేది ఏంటంటే, బా 999+ ఏంట్రా పింగ్ స్టార్టింగ్లోనే, ఇంకా గేమ్ కూడా స్టార్ట్ కాలేదు. 8 అయ్యాక కదరా రావాల్సింది నువ్వు పో. సో ఇప్పుడైతే నేను ఒక ప్లేస్లో అయితే దిగుతున్నాను అనమాట, ఎవరు ఉండని ప్లేస్లో. సో ఈ ప్లేస్లో అయితే అక్కడ లేరనుకుంటున్నాను. సో ఇప్పుడైతే రే ఇదేంద్రా ఈ పింగ్ ఏంద్రా ఘోరము సోమే. ఇట్లయితే మా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ పింగోడిని ఎవరు కనిపెట్టారో వాళ్ళని చంపేయాలి. సో నేనైతే హ్యాత్వే వైఫైని అయితే వాడుతున్నాను. దీన్ని అయితే అసలుకి వాడకండి, ముందే రివ్యూ ఇచ్చేస్తున్నాను. గైస్, ఓకే, ఇక్కడైతే ఫైరింగ్ అయితే జరుగుతుందన్న. సో వీళ్ళిద్దరికి ఎవరైతే మన స్ట్రీమర్స్ ఉన్నారో వీళ్ళిద్దరి కంటే ఎక్కువ కిల్స్ మనమే తెచ్చుకోవాలి. సో అందుకని చెప్పేసి మనం వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎనిమిస్ దగ్గరికి. బాబాయ్లు మీరైతే రాకండి నా దగ్గరికి, వచ్చారనుకోండి మీకు ఒక కిల్ కూడా రాదు. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఎనిమిస్ దగ్గరికి. అమ్మాయి ఒక గ్లూవాల్ అయితే వచ్చింది. సో నాట్ ఏ ప్రాబ్లం అనమాట. ఎనిమిస్ ఉన్న ఒకడు అమ్మాయి ఒకడు ఉన్నాడు. ఏ పడి పడ్డారా బైరవా, ఏంద్రో ఇద్దరు అన్న తమ్ముళ్ళని వేసుకొని వచ్చావు. సో నిన్ను కూడా చంపేస్తాను, గుబ్లు వాళ్ళు వేసుకొని. ఓకే, ఈయన కూడా హెడ్ పడి ఓ షర్ట్ పడిపోయింది బాబాయ్కి. సో ఇంకొక తమ్ముడు ఏడా, మా తమ్ముడు ఏడి, తమ్ముడా పారిపోతుడు బేటే మూసుకోడిది ఓటే. ఎందుకమ్మా మీకు, మీకు ఎందుకమ్మా క్యాండీ క్రష్ ఆడుకోక, నేనే నువ్వు అనుకుంటే నాకంటే నువ్వు ఎలాగుంటారు మీరు. చీ, గేమ్ స్టార్టింగ్లోనే 3 kills అంటే ఆ వచ్చే మజానే వేరబ్బా. మామూలు లేదు, ఇంకా కుళ్ళుకుంటారు వీడు భూయా భరత్, ఇంకా డెత్ షాట్ గేమ్ వీళ్ళిద్దరు కుళ్ళుకుంటారు. మనకే 3 kills, వీడికి 0 kills. ఎయ్, సో ఇప్పుడైతే మనం లూట్ అయితే చేసుకుందాం. సో గైస్, ఏంటంటే మీకు ఇంకా ఈ వీడియో అర్థం కాకుంటే, అది అర్థం కావడానికి ఏం లేదన్నా, జస్ట్ కామెంట్ వేస్తున్నా అంతే. ఇంకా మీరు లైక్ చేయబోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అన్న, అప్పుడు మనకు సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే లూట్ అయితే చేసుకుందాం కొంచెం లూట్, వీళ్ళిద్దరికీ తెలియకుండా. ఐ మీన్ మనము ఈ ఇంకో ప్లేయర్ని కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు, కానీ బేసిక్గా ఇది స్ట్రీమర్స్ మధ్య జరుగుతుంది కనుక నేను వీళ్ళిద్దరినే చెప్తున్నాను ప్రతిసారి. సో ఇప్పుడైతే మనం బెస్ట్ గన్స్ అయితే తీసుకున్నాం. వీళ్ళందరూ ఏడున్నారు, ఈడే ఉన్నారు. సో మనం ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గర నుంచి ముందుగా వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి. సో అప్పుడే మనకి కొన్ని అయితే దొరుకుతాయన్నమాట. లేదంటే వీళ్ళు వెనకాల పోయి వీళ్ళు ఏదైతే మిగిలిచ్చారో అవయ్యే మనం తీసుకోవాలన్నమాట. సో మనకంత కర్మ అవసరం లేదు, వీళ్ళకంటే ముందే మనం వెళ్ళిపోదాం ఫాస్ట్గా. అబ్బా ఎల్లొగ్గాడు, మామూలు ఉరకట్లేదయ్యా. సో ఏమని ఉరుకుతున్నాడు చూడండి, బాబా నేనే ట్రైనింగ్ ఇచ్చా వీడికి తీసుకుపోయి హైదరాబాద్లో. ఎంత అనుకున్నావు, 20,000 పర్ మంత్కి ఫీజు. సో చూడండి అన్న, ఓకే, చాలా రోజులైంది కార్ ఎక్కక, కార్ ఉంది, కార్ బయట ఉన్నదే. ఓయమ్మా ఈ రెడ్డిది డేంజర్ పోదే, పోయింది భయ్యో పోయింది. సో ఇప్పుడైతే కారు తీసుకొని అయితే దుమ్మచాలే కారా మజాక. మామూలు ఉండదు చూడండి స్కిన్ దుమ్ము దుమ్మారం అయిపోద్ది, వెళ్ళిపోరా మామూలు ఉండదు. ఇప్పుడు వెళ్ళిపోవడం డైరెక్ట్గా ఎనిమిది దగ్గర పోయి కిల్స్ వేసుకుంటే ఈ గేమ్ కనీసం ఒక 5 kills అన్నా రావాలన్న. ఇంకా 2 kills వస్తే చాలు మనకి, 5 వాళ్ళిద్దరు కొడితే ఏం చేయలేము. ఒకవేళ కొట్టకపోతే 5 kills మనమే టాప్లో ఉంటాం అనమాట. గుది అది మామూలు ఉండదు మనం, డేర్ అండ్ డాషే. సో ఇప్పుడైతే లూట్కి అయితే చూద్దాం.
ఓ మై గాడ్ అక్కడ రివైవ్ ఇస్తుంది గైస్, చూసారా మీరు రివైవ్ అయితే ఉంది. సో ఇంకో ఎనిమి కోసం మనమే ఫస్ట్ వెళ్ళాలి. సో ఎలా కానీ నేనైతే తప్పుగా అనుకున్నాను, కానీ ఇది ఎలాగో కాదు క్రోనో అనమాట, అది నేను కూడా తప్పుగానే అనుకున్నాను, సారీ ఏమనుకోకండి గైస్. అని ఎలాగైతే ఏమైంది క్రోనో అయితే ఏముంది, ఈ రెండు ఫ్రీ ఫైర్ మన దగ్గర నుంచి డబ్బులు పెట్టడానికే కదా ఇదంతా చేసింది. సో లైక్ తీసుకోండి గైస్. ఇప్పుడైతే మనం అయితే కిల్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట, వీళ్ళకి కొంచెం దూరంగానే వెళ్ళండి, ఎందుకంటే దగ్గరగా వెళ్ళే ఇంకో కిల్ చోరీ చేస్తాడు. ఒకవేళ వెనకాల వెళ్ళామనుకోండి మనకి లూట్ తీసుకుంటే లోపే వాళ్ళు మొత్తం ఖాళీ చేసిపోతారనమాట. ఈ బాబాయ్ ఎక్కడున్నాడమ్మా, ఎనిమి బాబాయ్, అరే బయటే కారేదు గైస్. పాపం నెంబర్ 4 వాడు ఏం చేస్తున్నాడో ఏమో, నెంబర్ 4 వాడు అన్యాయం అయిపోతుండడు బ్రో, మా ముగ్గురు మధ్యలో అడిగి అమ్మాయ ఎనిమి ఉన్నాడు. సో ఇక్కడ ఇక్కడ డ్రాగ్ పడట్లేదే, చీసి ఎక్సైట్మెంట్ స్కిన్ లేదే, స్కిన్ లేకపోతే అసలు డ్రాగే పడట్లేదే, వెరీ బ్యాడ్ యునో, వెరీ వెరీ బ్యాడ్ యునో గైస్. సో గైస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఈ ప్లేస్ని చూస్తుంటే ఈ ప్లేసే నాకు మూడేటట్టు ఉందన్నమాట చివరిలో. సో చూద్దాం అయితే మీ ముందైతే ఫస్ట్ మన ఎనిమి బాబా ఎక్కడుండో వెతుకుందామా, వెతుకుందాం. సో గైస్ ఇక లెఫ్ట్ సైడ్ అయితే కనిపించాడు, లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే కనిపించాడు. ఓ మై గాడ్ వెనక బ్యాక్ సైడ్, ఓకే వెళ్తున్నాను 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 వెళ్తూనే ఉన్నాను. ఎవరు ఈ కిల్ని అయితే తీసుకోకుండా మన దెచ్చాడు బ్రో అయితే, బ్రో ప్లీజ్ బ్రో డోంట్ కమ్ హియర్ బ్రో, ఐ వాంట్ దిస్ కిల్ బ్రో అంటున్నాడు. భూయా భరత్ భయమా, అయ్యా ఏం స్వామి నువ్వు నా కిల్ కోసం వస్తావు, నువ్వు దూరంగా పోవు అయ్యా అంటున్నాడు. సో మనం వీళ్ళిద్దరిని అయితే లెక్క చేసుకోకుండా మనం కిల్ కోసం అయితే పోవాలి. సో మన జేసీడైన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఓ వేసుకోండి, ఎందుకంటే కిల్స్ మనకే రావాలయ్యా జేసీ డైనోకి, ఓకేనా. సో కిల్ కోసం అని చెప్పి ఏందన్నా లూట్ కోసం వెళ్ళావంటారా, కాదన్నా కిల్ కోసమే వచ్చా, ఇక్కడ దాక్కొని ఉంటాడేమో, ఒక్కొక్కసారి ఎనిమి స్ట్రాటజీరే వేరు. సో ఓ మై గాడ్ ఇది ఇక్కడి నుంచి పారిపోతున్నాడు, బైరవా పారిపోవ విట్టా పారిపోవ విట్టా, బాబాయ్ మామూలుగా పారిపోవట్లేదయ్యా, బేటే మనోడు దెచ్చాట్ కాడ వేసుకుంటాడు నాకు తెలిసి, దెచ్చాట్ గేమింగ్ అన్నయ్యా కిల్ ఉంచు అన్నయ్యా అంట, నేను కానీ ఉంచడా స్వామి. స్వాములు తెలుసు కదా, ఒక యూట్యూబర్స్ కనుక ఒక గేమ్లో ఉంటే కిల్లుల కోసము ఇది ఏదో ఉంటుంది బాహుబలిలో అంతర్యుద్ధం అని. సో ఆ యుద్ధమే చేస్తారన్నమాట. సో చేసేసి కిల్లులన్నీ చోరు చేస్తారు, చోరు అంటే చోరు కాదని, కానీ కష్టపడే చేస్తారు, కానీ చోరు అనే చెప్పాలా మన భాషలో, కామెంటరీ కాబట్టి. సో ఇప్పుడైతే మనం చేసేది పెద్దగా ఏం లేదు, ఇక్కడ డ్రాప్ పడింది, డ్రాప్ని అయితే లూట్ చేసుకుందాం. ఓ అబ్బూయ భరత్ స్వామి నువ్వు పోయి కిల్లు చూసుకోవచ్చుగా, నన్ను లూట్ని ఎత్తుక్కొని నీకు అసలే ఒక్క కిల్లే వచ్చింది ఇప్పటికి, పో స్వామి అమ్మాయ కాసేపు. అబ్బా ఈ క్రాస్ బో తీసుకుందామే, వెనక్కి వచ్చేద్దాం, మనకి ఇళ్ళతో సంబంధం లేదు, ఇల్లు కిల్లు చూసుకుంటారు, నేను చచ్చిపోతే నాకు రివైవ్ ఇస్తారు కానీ. సో ఫస్ట్ అయితే క్రాస్ బో అయితే తీసుకుందాము. సో చాలా రోజులు అయితే ఏందన్న ఈ క్రాస్ బో వాడక, ఇప్పుడు ఏంది వాడదామంటారా వద్దంటారా, వాడదాం లేండి, ఒకసారి పోతే ఏమైంది మహా, అయితే మనం చనిపోతే వాళ్ళ దగ్గర టోకెన్స్ ఉంటే మన వాళ్ళు ఇస్తారు లేండి, జేసుడేనో కాదనుకోరు ఎవరు, నాకు తెలుసు అది, ఎందుకంటే జేసుడేనో అందరికీ ఇష్టమే. మీకు కూడా ఇష్టమైతే సబ్స్క్రైబ్ బటన్ని కొట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి, ఈ వీడియోని కొంతమందికి షేర్ చేసి మన కామెంటరీలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించి, మీరు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అన్నా. సో గైస్ ఇప్పుడైతే మనం పైకైతే వెళ్ళిపోదాం, వీళ్ళతో మనకు సంబంధం లేదు, పైకి వద్దులేను, వీళ్ళతోనే సంబంధం పెట్టుకుందాం, ఎందుకంటే వీళ్ళిద్దరే మనకు రివైవ్ ఇచ్చేది. నెంబర్ 4 వాడు మనం యూట్యూబర్ అనేది తెలియదు. సో అన్న అన్న అని దెచ్చాట్ గేమింగ్ దగ్గరికి పోతాడు, అతని నుంచే కదా, అతని లైవ్ నుంచే కదా ఇతను వచ్చింది. సో నన్ను వదిలేస్తాడు, సో ఇతని మీద నమ్మకం పెట్టుకోకుండా వీళ్ళిద్దరి దగ్గరికి పోయి ఉంటే మనకి రివైవ్ అయినా వస్తుంది. అమ్మో వీళ్ళు ఫైర్ చేసుకుంటున్నారు, ఒక కిల్ అయితే వస్తుంది, వీళ్ళ దెమ్మటి పోదాము. గైస్ వీళ్ళకైతే ఇంతమంది కనిపిస్తారు, నాకైతే స్టార్టింగ్ ముగ్గురు కనిపించారు, అందుకని చెప్పేసి ఫ్రీ ఫైర్ వాడు మిగతా ఎనిమీస్ని అందరినీ దాపెడుతున్నారు అయితే నాకు డౌట్ వచ్చింది. సో మీకు కూడా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఫ్రీ ఫైర్ డై అని, ఓహో సారీ ఫ్రీ ఫైర్ ఫౌండర్ డై అని పెట్టండి, అప్పుడే కొత్త ఈవెంట్స్ అయితే వస్తాయి. ఇతను మన ఇండియాకి ఏమి ఇట్లా ఫారెస్ట్ గాడు. సో గైస్ లైట్ తీసుకోండి, ఊరికే ఫన్ చేశాను. సో మన వల్ల ఒక అయితే చంపొద్దు, లైట్ తీసుకోండి. సో గైస్ ఓకే ఎనిమి గ్లూవలేస్ అయితే పారిపోతున్నాడు, అడ్డుగో బాబాయ్, కొట్టు నాకు రా, దుమ్ము దుమారం అయిపోద్ది, కిల్స్ మనకే రావాలి అన్నీ మనకు, అదే 4 కిల్స్ అమ్మాయి అంగదాలు, వెనక్కి వద్దామా, వెనక్కి పోదాము, ఈ మష్రూమ్ తిందాం, ఆకలి వేస్తుంటే మష్రూమ్ తప్ప ఇంకేం తింటామండి చెప్పండి, మీరైనా చెప్పండి. సో ఓ మై గాడ్ అక్కడ కూడా రివైవ్ ఇస్తున్నారు. సో వీళ్ళిద్దరిని ఇక్కడ వదిలేసి, వీళ్ళ ముగ్గురిని ఇక్కడ వదిలేసి మనం రివైవ్ దగ్గరికి వెళ్ళి వాడిని అయితే
చంపేద్దాం ఎవడైతే రివైవ్ ఇస్తున్నాడు. ఓకేనా, ఫాస్ట్గా వెళ్ళిపోదాం గైస్. ఓకే ఓకే ఓకే, వెళ్ళిపోదాం. అరే నాకు ఇంకో డౌట్, ఒకవేళ మనం వెళ్ళిపోతే అప్పటికి రివైవ్ అయిపోతుంది, మిగతా ముగ్గురు కూడా అక్కడ దిగుతారు, మనల్ని చంపేస్తారు. సో ఇదంతా కష్టం మనకు అవసరమా? మూసుకొని ఈ లెమ్మటి పోక మన టీమ్మేట్స్ అనకి. సో ఇప్పుడు మన టీమ్మేట్స్ దగ్గరే ఉండాలన్న. బేసిక్గా ఈ రివైవ్ పాయింట్ వచ్చిన తర్వాత మనం పెద్ద తోప్ ప్లేయర్ అయితే టీమ్మేట్స్ని దూరంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చనిపోయినా వాళ్ళు రివైవ్ ఇస్తారు, వాళ్ళు చనిపోయినా మనం రివైవ్ ఇచ్చి అప్పుడు గొప్పగా ఉండొచ్చు. సో ఈ రివైవ్ పాయింట్ వచ్చిన తర్వాత ఒక్కళ్ళు టీంలో ఒక్కళ్ళు మాత్రమే దూరంగా ఉంటే సరిపోద్ది. అదే 4 మెంబర్స్ ఉన్నారనుకో, 4 మెంబర్స్ 4 టీమ్స్లో మటాష్ అనమాట. సో అలాంటి త్యాగాలు చేయకండి. ఓ మై గాడ్, ఎనిమిస్ వచ్చారన్న, ఎనిమిస్ వచ్చారు. సో మనం అటు నుంచి రొటేట్ చేశారు. సో నేనే రొటేట్ చేస్తాను అనమాట. ఈ బాబాయిని చూడని దగ్గరికి వెళ్ళి కలుద్దాం, దగ్గరికి వెళ్ళి కలుద్దాం. వీడు అసలు మనం చూడలే, చూసే పరిస్థితిలో కూడా లేదు. వచ్చమ్మా, వచ్చు పండుకో, నిద్రపోమ్మా, నిద్రపో, నాకౌట్ అయినా ఇంకా చాలు, కిల్లు మనోడు తెస్తాడు. సో ఓకే, ఓ మై గాడ్, భూయ భరత్ అయితే, భూయ భరత్ కూడా నాకౌట్ అయ్యాడు. ఎక్కడుండు స్వామి, అయినా నేను ఎనిమిది చూసుకోవాలా, నిన్ను చూసుకోవాలా? నువ్వు నువ్వు వస్తున్నా 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 వస్తున్నానే నా వస్తు. ఓ సారీ అయ్యా, ఆశను నిరాశ చేస్తూ బాయ్ భరత్, భూయ భరత్ బాయ్, ఏమనుకో నాకు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూయ భరత్. సో ఇప్పుడైతే మనము ఈ ఒకడు ఎవడైతే కాలుస్తున్నాడో, మన భూయ భరత్ని నాకౌట్ చేశారో, వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో వాడిని వెనక నుంచి అయితే వెన్నుపోటు అయితే పొడుద్దాం, బాహుబలి అనుకుంటా. సో ఓకేనా, ఓ నాకు ఎక్కడి నుంచో షార్ట్ పడుతుందన్నా, ఎక్కడి నుంచన్నా, వామ్మో ఒకడు అనుకున్నా, ముగ్గురు ఉన్నారు స్వామి. సో ఇంత జాగ్రత్త అయితే మనం చేసేటట్లయితే లేము. సో వెళ్ళిపోదాం 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 వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంటే నన్ను వదిలి వెళ్ళిపోతుంటే జోనేమో వస్తున్నా నేనే వస్తున్నా అంటుంది. సో వీళ్ళందరితో మనకి పంచాయతీ లేదు, ఎందుకన్నా వెళ్ళిపోదాం. అయ్యా మీరిద్దరు రాండి అయ్యా, స్వాముడు అబ్బా, భూయ భరత్ బాయి చనిపోయినావు బాయి, నువ్వు ఉండుంటే గెలిచే ఛాన్సులు ఉండేవి. అయినా గెలిపిస్తారా? నేను గెలిపిస్తాక, నో ప్రాబ్లం. ఇప్పటికి 5 కిల్స్ కొట్టా, నేను అనుకున్న టార్గెట్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఇంకేంది, దుమ్ము దుమారం అయిపోద్ది. సో గాయస్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, తప్పకుండా మర్చిపోకుండా. ఊప్స్, ఓ మై గాడ్, అరే అయిపోయింది అయ్యా, డెడ్ షాట్ పడిపోయాడు. ఒరే నువ్వు కూడా పడిపోయాను నెంబర్ 4. సో ఇంకేం చేసేది లేదు, నేనైతే వెనక్కి రాలేను. మీరు ఆల్మోస్ట్ ఎక్కడ పడిపోయారంటే జోన్ పాయింట్లో పడిపోయారనమాట. సో నేనైతే ఏం చేయలేను, హీల్ చేసుకొని ఇక్కడ కూర్చోవడం తప్ప. సో రిపేర్ కిట్ అయితే యూజ్ అయితే చేద్దాం ప్రస్తుతం గాయస్. సో ఇప్పుడు ఏంటి, ఇంకా వెళ్ళిపోదామా ఇక్కడ నుంచి? వెళ్ళిపోవడమే పరిస్థితి, జోన్ కూడా ఆల్మోస్ట్ చాలా దూరంలో ఉంది. చాలా అంటే చాలా దూరం ఏం లేదు, లాస్ట్ జోన్ కనుక కొంచెం దూరమే అనుకోవచ్చు. ఓకే, ఓ ఎవడరా ఫైరింగ్, ఎవడరా బాబు ఫైరింగ్, ఎక్కడి నుంచి రా, ఈడెక్కడ ఉన్నాడు రా స్వామి, ఈ డేడా లేడంటే ఇంటి పైన కోతి కొమ్మ చేసింటాడు. అయినా లైట్ తీసుకో, వాడికి అంత సీన్ లేదు కానీ. సో చూద్దామా అని, ఈడు లేడే సరే చూద్దాంలే ఎందుకు. ఆహా బేటే, కోతి కొమ్మ వచ్చాడుతున్నావా బాయ్. థర్మల్ స్కోప్ అంటే చిరాక్ బ్రో, ఫ్రీఫైర్లో నాకు నచ్చని స్కోప్ ఏదంటే ఇదే, చెత్త స్కోప్ తీసి పడేస్తా. సో గాయస్ చూడండి, ఇప్పుడైతే టోటల్గా 4-6 మెంబర్స్ అయితే ఉన్నారు గాయస్, 6 మెంబర్స్ ఉన్నారు, సారీ 5 మెంబర్సే ఉన్నారు. సో 5 మెంబర్స్ అయితే ఉన్నారు, నేనైతే 6 కిల్స్ చేశాను, ఇంకా 4 మెంబర్స్ అనమాట. సో వాళ్ళు ఇండివిజువల్ అయితే వాళ్ళని లేపి పడేయచ్చు, టీం అయితే మనల్ని లేపి పడేస్తారు గాయస్. సో చూద్దాం ఎనిమిస్ ఎక్కడ ఉన్నారు. బేటే అడుగు ఎనిమి, బేటే డ్యామేజ్ వచ్చింది. అబ్బా క్రోనో వేసిండు, మన దగ్గర క్రోనో లేదు. సో గ్లూ వాళ్ళు ఉంది కాబట్టి గ్లూ వాళ్ళు అయితే వేసాం. ఇక్కడ 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 పిషట్. సో ఇది కూడా మిస్ అయిపోయింది. సో మనకు స్కిన్ ఉంటే ఇప్పటికి హెడ్ పడి వాడికి పిచ్చ పేలిపోయేదన్న, కానీ స్కిన్ లేదు కాబట్టి సో ఏం చేయలేము. సో గ్రెనేడ్, ఓ మై గాడ్, 4 ఒకేసారి పుష్ చేశాడన్న, 4 ఒకేసారి కిల్ చంపేశారు. సో ఏం చేయలేము చూడండి. సో వాళ్ళు 4 ఒకటి టీం అని అర్థమైపోయింది నాకు ఆల్రెడీ, వాళ్ళు కొట్టిన వెంటనే అర్థమైపోయింది, అందరు కలిసి కొట్టిన వెంటనే. సో నేను ఒక్కడనే 4 ఎదుర్కోవాలంటే కష్టం, నేనేమి అంత పెద్ద ప్రో ప్లేయర్ని కాదు, ఇంకా ఏమీ కాదు. సో ఎదుర్కోవడం కష్టం అనమాట. ఎంవీపీ మ్యాక్సిమం మనకే వస్తుంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. చూసుకోండి అన్న, ఎంవీపీ మనదే. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఈ వీడియోని ఇంకా లైక్ చెప్తారు, లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.